హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ముందు సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి 60,000 కొలువుల లాస్ ఈడబ్ల్యూఎస్ ఆలస్యం తెచ్చిన అనర్థం ఉద్యోగాల్లో అగ్నోర్న పేదలకు తీవ్ర నష్టం క్యాలెండర్ తీరుతో భవిష్యత్తుపై బెంగ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై నిర్ణయంలో జరిగిన జాప్యం అగ్రవర్ణాల పేదల వేల ఉద్యోగాలను దూరం చేసింది ప్రభుత్వం తాను భర్తీ చేశానని చెబుతున్న లెక్కల ప్రకారం చూసినా ఈ రెండేళ్లలో దాదాపు 60,000కు పైగా ఉద్యోగాలు వీరు కోల్పోయారు ఇందులో ప్రభుత్వ కొలువులు కూడా ఉన్నాయి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకున్నా ఇప్పటికే తమకు జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ఈ కారణంగా అగ్రవర్ణ పేదలు నిరుద్యోగులు వాపోతున్నారు ఈడబ్ల్యూఎస్ పై అర్ధరాత్రి హడావుడిగా ఉత్తర్వులు వెళ్లడంపై మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్పై నిరుద్యోగులు బగ్గుబంటున్నారు సవరించిన క్యాలెండర్ను విడుదల చేయాలంటూ పెరుగుతున్న ఒత్తిళ్ల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఎక్కువ మంది సందేహిస్తున్నారు కొత్త ప్రవచనం మొదట్లో 1.26 లక్షల గ్రామ సచివాలయ పోస్టులు భర్తీ చేశారు ఆ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే సమయంలో అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలని వేడుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు పర్యవసరంగా పలు శాఖల్లో చేపట్టిన నియామకాల్లో సుమారు 18,000 రెగ్యులర్ పోస్టులు కోల్పోయారు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన లెక్కల ప్రకారం 19,701 కాంట్రాక్ట్ పోస్టులు 3,99,791 అవుట్ సోర్సింగ్ పోస్టులు ఈ రెండు నెలలు నింపారు అప్పుడు ఈడబ్ల్యూఎస్ నిర్ణయం తీసుకుంటే 10% అంటే సుమారు 42,000 కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ పోస్టులను అగ్రవర్ణ పేదలకు దక్కేవే ఇలా మొత్తం 60,000 పోస్టులు న్యాయంగా చెందాల్సి ఉండి చేజారిపోయాయి కేంద్రం చెప్పినా పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వం గత సార్వత్రిక ఎన్నికల ముందు ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర ఆర్థిక వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తెచ్చింది అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది కేటాయించిన 10% కాపులకు 5% ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయం న్యాయ చిక్కుల్లో పడింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి పూర్తిగా స్వస్తి పలుకుతూ విద్యా సంస్థలకే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పరిమితం చేసింది ఈ కోటను ఉద్యోగ కల్పనకు వర్తింపచేయడంతో ఇప్పటికప్పుడు జాప్యం చేస్తూ వచ్చింది వచ్చిన ఈ కొద్దిమేర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టారు ఆ తర్వాత గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి మరోసారి భర్తీ చేశారు ఇకపై ఆ స్థాయిలోనూ పోస్టులు భర్తీ అయ్యేలా కనిపించడం లేదని అగ్రవర్ణ పేదలకు చెందిన నిరుద్యోగులు వాపోతున్నారు ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాబ్ క్యాలెండర్ తీరుపై వారి బెంగను మరింత పెంచుతోంది త్వరలో నిరుద్యోగ గర్జన యువత అదేరేపడొద్దు కలిసికట్టుగా పోరాడదాం జగన్ మెడలు వంచి ఉద్యోగాలు సాధిద్దామంటూ లోకేష్ అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అలాగే మనకు మంగళగిరిలో టీఎస్ఎఫ్ నాయకులు అర్ధనగ్న ప్రదర్శనలు ఇవ్వడం కూడా మనకు పిక్చర్లో చూసాం సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్